అందరికీ నమస్కారం. సనాతన ధర్మంలో సైన్స్ ఉందా లేదా మూఢనమ్మకమా? అది ఎప్పటికీ తేలని సమస్య. మనకు తెలుసు దేవుడు ఉన్నాడా లేడా అని మనం ప్రశ్నించుకునే ముందు మనం నిర్మించుకున్న, మన పూర్వీకులు నిర్మించిన దేవాలయాల సంగతి ఏంటి? ఈరోజు నేను ఒక అద్భుతమైన దేవాలయం ఛాయా సోమేశ్వరాలయం గురించి చెప్తాను. అది విన్నాక మీరే నిర్ణయించుకోండి, దేవాలయాలు అవసరమా వద్దా? సనాతన ధర్మం ఎందుకు భారతీయులకు అవసరమని తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? ఛాయా సోమేశ్వరాలయం గురించి ఈ వీడియోలో సంపూర్ణంగా చూద్దాం. దాంతోపాటు అనేక విషయాలు మనం చర్చించుకుందాం. ఈ ఛాయా సోమేశ్వరాలయం ఎక్కడుందో మనం చూద్దాం. హైదరాబాద్ పట్టణం నుంచి సుమారుగా 106 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నల్గొండ పట్టణానికి 4.4 కిలోమీటర్ల దూరంలో మనకు ఈ దేవాలయం ఉంటుంది. హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే మీదుగా మనకు విజయవాడ రోడ్లో వెళ్తే నార్కెట్పల్లి నుంచి మిర్యాలగూడ రూట్లో నల్గొండ వస్తుంది. ఆ నల్గొండ నుంచి పానగల్లు అనే గ్రామం ఉంటుంది. అక్కడ పానగల్లులో ఈ ఛాయా సోమేశ్వరాలయం ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇక్కడికి సొంత వాహనాల్లో వెళ్ళే వాళ్ళు సులభంగా దేవాలయం వరకు వెళ్ళొచ్చు, లేదంటే ఆటోలు కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఆటోలు తీసుకొని ఈ నల్గొండ పట్టణం నుంచి వెళ్ళొచ్చు. ఛాయా సోమేశ్వరాలయం చేరుకున్నాక ఇక్కడ మనకు ప్రారంభంలోనే ఒక అద్భుతమైనటువంటి చిన్న కోనేరు కనిపిస్తుంది. ఇందులో తామర చెట్లు, అలాగే బాతులు ఎన్నో కనిపిస్తాయి. తెల్లటి మొదలు చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతసేపు ఇక్కడ మనం కూర్చొని ఈ కోనేరు చివరిలో కూర్చొని కొంత రిలాక్స్ అవ్వచ్చు. ప్రశాంతంగా ఉంటుంది, ఆ నీళ్లు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అదంతా చూస్తుంటే మానసికంగా కూడా కొంత ప్రశాంతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఇది చూశాక మనం లోపల దేవాలయంలోకి ప్రవేశిస్తూనే మనకు ద్వారం కనిపిస్తుంది. ఈ ద్వారం కూడా రాతి శిలాతోరణంతో ఒక అద్భుతమైన ద్వారంలోంచి లోపలికి వెళ్తే స్వామివారి దేవాలయం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. అయితే ఇది అతి పురాతనమైన దేవాలయం కాబట్టి ఆ దేవాలయం యొక్క స్వరూపం కొంత మారిపోయింది. దాని గురించి ఇంకా విశ్లేషణ. ఛాయా సోమేశ్వరాలయం ఒక పురాతన అద్భుత నిర్మాణం. ఇది భారతీయుల వైజ్ఞానికతకు, అద్భుత శాస్త్ర పరిజ్ఞానమునకు నిదర్శనం. సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం ఆనాటి సృజనాత్మకతకు, అద్భుతమైన శాస్త్ర పరిజ్ఞానముకు నిదర్శనం. దేవాలయ గర్భాలయంలో శివలింగం పైన ఒక నీడ పడేలా నిర్మాణం చేశారు. ఇదొక అద్భుతం. అయితే దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం అంటారా? మనిషికి గుడి, బడి ఈ రెండు అధ్యయన కేంద్రాలు. ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధించారు, కానీ దాన్ని ఎలా ఏర్పాటు చేశారో ఎవరు చెప్పలేకపోయారు. అయితే అది ఖచ్చితంగా విజ్ఞానమే, కానీ అంతటి పరిశోధనా శక్తి మన భారతీయ సనాతన విజ్ఞానానికి మాత్రమే ఉంది. మన ధర్మం అంటే మనుధర్మం అని మనకు విషాన్ని చిమ్మి సమాజాన్ని తప్పుడు మార్గంలోకి నెడుతున్నారు. మన గొప్ప శాస్త్రాలు, నిర్మాణ శైలులు అవన్నీ అంతరించిపోయేలా చేస్తున్నారు. శ్రీరంగం, మధురై, రామేశ్వరం, మురుడేశ్వర్, లేపాక్షి, తంజావూరు లాంటి ఎన్నో దేవాలయాలు మన శాస్త్రాలకు, విద్యలకు తార్కాణాలుగా ఉన్నాయి. ఇక సోమేశ్వరాలయం గురించి చూస్తే 1040 నుంచి 1290 వరకు పానగల్లు ప్రాంతాన్ని పరిపాలించిన కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని కట్టించారు. వీరు చోళుల సామంతులుగా ప్రస్తుతం ఉన్న పానగల్లు ప్రాంతాన్ని పరిపాలించారు. ఇక్కడ దొరికిన శాసనాల ప్రకారం కాకతీయుల రాజైన ప్రతాపరుద్రుని పేరు కూడా ఉంది. ఈ కుందూరు చోళులు పక్కనే ఉన్న ఉదయ సముద్రం చెరువును తవ్వించారు. దీనికి దగ్గరలోనే పచ్చల సోమేశ్వరాలయం కూడా ఉంది, అది కూడా వీరే నిర్మించారు. ఈ దేవాలయంలో 3 దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఛాయా సోమేశ్వరాలయం, 2వది సూర్యనారాయణ స్వామి ఆలయం, 3వది దత్తాత్రేయ స్వామి ఆలయం. 2 గర్భాలయాలు చాలా చీకటిగా ఉంటాయి, ప్రధాన ఆలయంలో మాత్రం నీడ పడుతుంది. ఇక ఈ నీడకు ఆధ్యాత్మికతకు సంబంధం ఏంటి అది కూడా తెలుసుకుందాం. ఈ ఛాయా సోమేశ్వరాలయం లోపలికి వెళ్తూనే మనకు అద్భుతమైనటువంటి స్వామివారి గణపతి, అలాగే
ఛాయా సోమేశ్వర స్వామి, దాంతోపాటు సూర్యనారాయణ స్వామి, దత్తాత్రేయ స్వామి గర్భాలయాలు త్రికూటాలయంలో కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే పక్కన శల్యమైనటువంటి నటరాజస్వామి ఆలయం మొదలగు దేవాలయాలు బయట ప్రాకారంలో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా కొంత శల్య అవస్థకు చేరుకొని ఆదరణ లేక ఇబ్బందిగా ఉన్నాయి. చూడడానికి కాస్త ఇలాంటి అద్భుతమైనటువంటి శిల్పాలు అలాగే నిర్మాణాలు కోల్పోతున్నామని మనకు అనిపిస్తుంది. నీడ అనేది ఎప్పుడూ మనిషిని అంటిపెట్టుకొని ఉంటుంది. అది మనిషి ఉన్నప్పుడు అలాగే ఈశ్వరుడు కూడా ఉన్నాడు అని చెప్పడానికి సంకేతంగా ఈ నిర్మాణకారులు ఈ విధంగా నిర్మించారు. జ్యోతిష్శాస్త్ర ప్రకారం నీడ అనేది రాహుకేతు రూపంలో కొలుస్తారు, ఛాయాగ్రహాలు అంటారు వాటిని. ఈ దేవాలయ ఆరాధన చేయడం వల్ల మనిషిలో చీకటి తొలగిపోతుంది, అంటే జ్యోతిష్శాస్త్ర ప్రకారం రాహుకేతు బాధ తొలగిపోతుంది. అతీంద్రియ శక్తులు అంటారు కదా, అవి ఎలాంటి ప్రదేశాలలో సాధన చేయడం వలన సిద్ధిస్తాయి? నిజంగా అతీంద్రియ శక్తులు ఉన్నాయా అంటే అవి బయట ఎక్కడా ఉండవు. మనిషి తన అంతర్గత శక్తిని జాగృతం చేయడమే అతీంద్రియ శక్తి. అందుకే మేధస్సు అందరికీ ఒకేలా ఉండదు. ఋషులు మేధస్సును జాగృతం చేసుకోవడానికి దేవాలయాలు నిర్మించారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ యోగా మెడిటేషన్ వైపు చూస్తున్నారు కదా, అవి సాధించడానికి భౌగోళిక సామాజిక పరిస్థితులను బట్టి నిర్మించారు. అలాంటిదే ఈ ఛాయా సోమేశ్వరాలయం. ఈ దేవాలయం త్రికూటాలయం, కాకతీయుల చాళుక్యుల నిర్మాణ శైలి మనకు ఈ ఆలయంలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ మనకు దగ్గరలో ఉన్న దేవాలయాలను దర్శించండి, వాటిని శక్తిని ఆస్వాదించండి. ఎక్కడ ఏ దేవాలయం ఉన్నా కూడా దానికి ఎంతో కొంత నిర్మాణ శైలి, అలాగే మనం మన శక్తిని జాగృతం చేసుకోవడానికి భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అవి కేంద్రాలుగా ఉంటాయి. కాబట్టి దేవాలయ దర్శనం చేసుకోండి. ఈ త్రికూటాలయంలో చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఇంకా మరిన్ని విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ దేవాలయంలో నేను మరొక విషయం గమనించాను. ఇక్కడ బండలపైన పనీపాట లేని ఖాళీగా రోడ్ల మీద తిరిగే వాళ్ళు వచ్చి కూర్చొని బండల మీద పేర్లు రాస్తున్నారు. ఇవి మన సనాతన ధర్మం యొక్క ఆనవాళ్ళు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వాటి విలువలను చెప్పేటువంటి క్షేత్రాలు. అలాంటి వాటిని పాడు చేస్తుంటే మరి దేవాదాయ శాఖ కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ సీసీటీవీలు ఉన్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వాటి గురించి కొద్దిగా ఆలోచించండి. దయచేసి ఇలాంటి మాన్యుమెంట్స్ అనేవి మనకు చాలా అరుదుగా ఉంటాయి. అద్భుతమైనటువంటి క్షేత్రాలను మనం కాపాడుకోవాలి. భావితరాలకు ఇలాంటి టెక్నాలజీ, ఇలాంటి అద్భుతాలు మన భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇలాంటి వాటి మీద పరిశోధనలు జరిగే దిశగా యువతను ప్రేరేపించాలి. కానీ ఇలా బండలపై పిచ్చి పిచ్చి పేర్లు రాయడం వాటి వల్ల సామాజికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అద్భుతమైనటువంటి కట్టడాలను శల్యం చేసిన ఆ దోషం అనేది ఆ చేసిన వాళ్లకు చూసిన వాళ్లకు కూడా కలుగుతుంది. దయచేసి దీని మీద ఆర్కియాలజీ వాళ్ళు ఆ పేర్లు తొలగించడం కానీ వాటిని పరిశుభ్రం చేయడం కానీ చేయండి. ఈ ఛాయా సోమేశ్వరాలయం యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినటువంటి దీని యొక్క స్థలం యొక్క వైశిష్ట్యం, అంటే ఏ సంవత్సరంలో నిర్మించబడింది, అవి ఇక్కడ బోర్డు మీద పెట్టడం జరిగింది, అది కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. చూశారు కదా అద్భుతమైనటువంటి శైవక్షేత్రం శ్రీ ఛాయా సోమేశ్వరాలయం. సనాతన ధర్మానికి భారతీయ సంస్కృతికి తార్కాణంగా నిలిచే ఈ దేవాలయాలు మనందరికీ తెలియాలని ఈ విఎన్ఆర్ ద ట్రావెలర్లో అద్భుతమైనటువంటి క్షేత్రాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మరి మీ దగ్గర కూడా ఇలాంటి పురాతనమైన దేవాలయాలుంటే మీరు మాకు విషయాన్ని అందించే ప్రయత్నం చేయండి. మేము కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో క్షేత్రాల కోసం విఎన్ఆర్ ద ట్రావెలర్ను చూస్తూ ఉండండి.